సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు గురుకుల ఈఎల్పి ఆర్గనైజర్ గోపి ఆచార్య గారు. నమస్తే గోపి గారు. నమస్తే అమ్మా. గోపి ఆచార్య గారు, మీరు రకరకాల కాన్సెప్ట్స్తో ముందుకెళ్తున్నారండి. ముఖ్యంగా పిల్లలకి మెమరీకి సంబంధించిన పాయింట్స్ చెప్పడం కావచ్చు, లేకుంటే యోగా కావచ్చు. అయితే ఈరోజు మనం మెమరీకి సంబంధించి మాట్లాడుకుందామండి. ఒక విద్యార్థి ఒక సంవత్సర కాలంలో ఒక సబ్జెక్ట్ని చదువుతారు, దానికి సంబంధించిన ఎగ్జామ్ రాస్తారు. అలాంటిది మీరు ఒక 36 డేస్లో ఆ విద్యార్థికి ఆ సబ్జెక్ట్ పూర్తిగా నేర్పించి మీ ఇష్టమైన క్వశ్చన్ అడగండి, ఆ విద్యార్థి చెప్పగలుగుతారు అని చెప్తున్నారు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు? అసలు ఏ విధమైన ట్రైనింగ్ ఇస్తారు మీరు? తప్పకుండా అమ్మా. సో దీన్ని నేను మొట్టమొదటిగా 2010లో గురూజీ శ్రీ రిషి ప్రభాకర్ గారి దగ్గర విన్నాను. సో నేను విన్నప్పుడు నాకు కూడా మీకు ఎటువంటి ప్రశ్నలు అయితే వచ్చినాయో ఆ రోజు నా మైండ్లో కూడా అవే ప్రశ్నలు వచ్చినాయి. అసలు ఇది సాధ్యమా? దీనికి అవకాశం ఉందా? ఏ ప్రశ్నైనా అడగమంటున్నారు, 36 రోజుల్లోనే కంప్లీట్ చేస్తామంటున్నారు. నేను నమ్మలేకపోయాను ఆ రోజు. కానీ అక్కడికి నేనంటే అప్పట్లో ఒక ఇంజనీర్గా పనిచేస్తూ ఉండేవాడిని. ఆ ఇంజనీర్గా రిజైన్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత, ఆ క్యాంప్లో ఉన్న తర్వాత నాకు అర్థమైంది, నాకు తెలిసింది ఎక్స్పీరియన్షియల్గా నా అనుభవంలోకి వచ్చింది ఏంటి అంటే దిస్ ఈజ్ పాసిబుల్ అని. అయితే సో ఇది ఒక మిరకల్ ఏం కాదమ్మా, చాలా సాధారణమైనటువంటి పద్ధతే. మనకు తెలిస్తే చాలా సులువు, చాలా ఈజీ. ఇప్పటికే చాలామంది చేసి దానిలో నుంచి బెనిఫిట్స్ లేకపోతే దానివల్ల వచ్చినటువంటి ఫలాలను పొందిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. మీరు ఎప్పటి నుంచి ఈ కాన్సెప్ట్ తయారు చేశారు? 2012 నుంచి ఇది నేను చేస్తూ వస్తున్నానమ్మా. సో ప్రతి సంవత్సరం సమ్మర్లో క్యాంప్స్ చేస్తూ ఉంటాం, అదేవిధంగా స్కూల్స్ పిలిచినప్పుడు స్కూల్స్లో అందిస్తూ ఉంటాం, కాలేజెస్లో ఏదైనా అందిస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాము. ఇకపోతే ఇది మీకు ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మీరు ఇందాక నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఆ క్యూరియాసిటీ తప్పనిసరిగా చాలా ముఖ్యం, అది పిల్లల్లో కావచ్చు, పెద్దల్లో కావచ్చు, ఎవరైనా కానీ. సో ఇక్కడ మొదటిగా ఏంటంటే మనకి ఆ రోజు ఆ గురూజీ ప్రపోజ్ చేసిన దాని ప్రకారం ఈ విద్యా వ్యవస్థ గురించి ఒక అధ్యయనం చేశారు, ఒక పరిశోధన కొనసాగించారు. అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు, లేకపోతే ఏంటి ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిస్టమ్ ఏంటి, వీటన్నిటి గురించి చూస్తూ ఉన్నప్పుడు కొన్ని భయంకరమైనటువంటి నిజాలు ఆయన కనుగొనటం జరిగింది. ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వ్యూవర్స్ అందరినీ అడుగుతున్నాను, ఇప్పుడు మనలో ఎంతోమంది గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు, ఫస్ట్ 10th చదువుతాం, ఇంటర్ చదువుతాం, లేకపోతే గ్రాడ్యుయేషన్, ఇంకా ఆ తర్వాత హైయర్ స్టడీస్కి వెళ్తున్నాం. ఈ హైయర్ స్టడీస్కి వెళ్ళే కొద్దీ ప్రతి మనిషిలోనూ ఎక్కువ ఆనందం పెరగాల, లేదంటే ఆనందం తగ్గిపోవాలా? సో మనం ఒక విద్యార్థి 5 ఆ తర్వాత 10 లేకపోతే 12th లేకపోతే గ్రాడ్యుయేషన్ అయిపోతుంది అంటే ఆ విద్యావంతుడు అవుతున్నాడు అంటే అది జీవితానికి ఎక్కువ సార్థకత రావాలి, ఎక్కువ ఆనందం జరగాలి. కానీ ఇక్కడ చూస్తే అంత ఆపోజిట్, అంత ఉల్టా జరుగుతుంది. టెన్షన్ మొదలవుతుంది కదా గురూజీ, క్లాస్ పెరిగిన కొద్దీ పిల్లలతో పాటు తల్లిదండ్రులకి, బంధువులకి, మన చుట్టూ ఉన్న వారందరికి టెన్షన్ పెరిగిపోతుంది కదా. మీరు చెప్పిన దానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. చెప్పండి. మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక 5వ తరగతి పిల్లవాడు సూసైడ్ చేసుకున్నాడని విన్నారా? ఈ మధ్య కాలంలో వింటున్నాం. ఈ మధ్య కాలంలో వింటున్నారు, లేదంటే అంతకు మంటే చిన్న పిల్లలు వినలేదు. కానీ 10th యా చాలా ఆఫెన్, ఇంటర్ చాలా వింటున్నాం, చాలా వింటాం, గ్రాడ్యుయేషన్. సో అంటే ఇక్కడ ఏమవుతుంది, చిన్న పిల్లలు హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళు నెక్స్ట్ క్లాస్ వెళ్ళే కొద్దీ మోర్ ఫ్రస్ట్రేటెడ్, మోర్ టెన్షన్, మోర్ ప్రెషర్, మోర్ స్ట్రెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఎంత ఎక్కువ చదివే కొద్దీ అంత స్ట్రెస్కి గురవుతున్నారు. అంటే ఇది మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ అనేది జరుగుతుందా, డిఎడ్యుకేషన్ అనేది జరుగుతుందా? ఇక్కడ ఖచ్చితంగా ఆలోచించాలి, ఎక్కడో వ్యవస్థలో ఎక్కడో లోపం ఉంది, చాలా గట్టి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశం. అందుకే దాదాపు మనకు స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా నేను నిన్న పేపర్లో చూశానమ్మా, ఎన్సీఈఆర్టీ నుంచి దే హ్యావ్ సెంట్ ఎన్ ఇన్విటేషన్ ఫర్ ఆల్ ద పబ్లిక్, జనరల్ పబ్లిక్ అందరికీ పంపించారు. ఏమనంటే మన పిల్లల యొక్క చదువుని చాలా జాయ్ఫుల్ చేసేదానికి, ఇంకా మీనింగ్ఫుల్ చేసేదానికి మీరు కొత్త విధానాలతో రండి అని నిన్న దాన్ని పబ్లిష్ చేశారు. ఇది ఎంతో దురదృష్టకరమైనటువంటి అంశం. ఎప్పుడో చేస్తుంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదేమో, ఇంకా దేశం చాలా ముందుకు వెళ్ళి ఉండేదేమో. గోపిజీ, అసలు అంటే దీనికి సంబంధించి అసలు మీరు ఏ స్టూడెంట్స్ని ఎన్నుకుంటారు, అంటే ఎవరికి ఈ క్లాసెస్ ఇస్తారు?
అసలు ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి అవి ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం. తప్పనిసరిగా ఈ గురుకుల్ ఈఎల్పి అనేది 7, 8, 9 మరియు 10వ తరగతికి వెళ్తున్నటువంటి విద్యార్థులకు బాగా పనిచేస్తుంది. 7, 8, 9, 10 రైట్. సో వీళ్ళలో కూడా ఏంటంటే ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ స్క్రీనింగ్ టెస్ట్ అంటే అదేదో మేము అక్కడ బాగా టఫ్నెస్ చేసి లేకపోతే ఇంకోటి చేస్తామని కాదు. అక్కడ మినిమం రిక్వైర్మెంట్ ఏంటి అంటే విద్యార్థికి చదువుతున్న అంశం అర్థమవుతుందా లేదా అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు నేనున్నాను, నేను ఒక ఎంబీబీఎస్ 3rd year 4th year బుక్ అది ఇంగ్లీషే కానీ చదువుతాను, చదవడానికి వస్తుంది, కానీ దానికి అర్థం నేను దాన్ని అర్థం చేసుకుంటున్నానని కాదు. సిమిలర్గా మన పిల్లలు ఓకే చదవటం రాయటం నేర్చుకున్నారు, తర్వాత వాళ్ళు ఏదైతే చదువుతున్నారో దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారా అనేటువంటిది ఇక్కడ పెద్ద ప్రశ్న. అది కనుక ఉంటే ఏ విద్యార్థికైనా మేము ఈ క్యాంప్లోకి తీసుకుంటాం. అయితే బ్యూటీ ఆఫ్ దిస్ ఎంటైర్ క్యాంప్ ఏంటంటే ఇది ఒక సెల్ఫ్ లెర్నింగ్ టెక్నిక్. ఇక్కడ అంటే ఈ ఎక్స్టర్నల్గా టీచర్ యొక్క సపోర్ట్ అనేది చాలా మినిమం, చాలా తక్కువ. ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనే దాన్ని మీకు క్లుప్తంగా నేను చెప్తాను. చెప్పండి. ఇప్పుడు దీనిలో మొదటి విధానంలో స్పీడ్ రీడింగ్ అని ఉంటుంది. మొదటి ప్రాసెస్, ఈ మొదటి ప్రాసెస్లో స్పీడ్ రీడింగ్ అనే దానిలో విద్యార్థుల యొక్క మానసిక స్థితిని ఒక సమత్వమైనటువంటి స్థితికి తీసుకొచ్చి ఆ సమత్వం పాటిస్తూ ఆ స్థితిలో వీళ్ళ చేత బుక్ని ఫాస్ట్గా చదివించేటట్లు చేస్తారు. అంటే సాధారణంగా విద్యార్థి మన స్కూల్ సిస్టంలో కనుక చూస్తే విద్యార్థి చదివేటప్పుడు చాలా స్ట్రెస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎందుకు చదువుతారు ఒక విద్యార్థి అంటే మార్కులు రావాలి కాబట్టి, లేదా టీచర్ తిడుతుంది కాబట్టి, పేరెంట్స్ తిడుతున్నారు కాబట్టి, లేదంటే సమాజంలో ఇంకోటి ఏదో అంటున్నారు కాబట్టి, ఏదో ఒక రీజన్, ఒక కంపల్షన్, ఒక స్ట్రెస్, ఒక ప్రెషర్ అనేది ఎప్పుడైతే పనిచేస్తుందో వాళ్ళు చదివేది అంత ఈజీగా లోపలికి వెళ్ళదు. వాళ్ళకి ఎగ్జామ్ ఫియర్ అన్నా ఉంటుంది, లేదంటే ప్రెషర్ అన్నా ఉంటుంది. ఎప్పుడైతే ఫియర్ అండ్ ప్రెషర్తో ఇక్కడ మైండ్లో పెట్టుకొని చేస్తారో అది బ్లాక్ అయిపోతుంది, అది లోపలికి వెళ్ళదు, ఆ సబ్కాన్షియస్లో మైండ్ కానీ ఆ లోపలికి. కానీ అదే విద్యార్థి ఒక కథల పుస్తకాన్ని లేదంటే ఒక న్యూస్ పేపర్ని కనుక చదివితే డెఫినెట్లీ అది లోపలికి వెళ్తుంది. మీరు అది చదివిన తర్వాత నువ్వేం చదివావు, ఏం తెలుసుకున్నావు అని అడిగితే వాళ్ళు కనీసం ఆ న్యూస్ ఏంటో చెప్తారు, కానీ ఆ స్టోరీ ఏంటి అంటే ఇంకా చక్కగా చెప్తారు, ఆ సినిమా ఏంటి అంటే బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని గురించి మనకు లేదు. అంటే ఒక చోట చాలా ఎఫర్ట్ ఉంటుంది, ఇంకొక చోట ఎఫర్ట్లెస్నెస్ స్టేట్. అయితే గురుజీ, ఇక్కడ మరి కొంతమంది విద్యార్థులు 100కి 100 వస్తాయి, కొంతమంది విద్యార్థులు మరి అంటే వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుందంటారా? అది ఎటు నుంచైనా కావచ్చు. దీని గురించి మనం అది ఏ విధంగా వచ్చింది అనేది మనం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకో చెప్పమంటారు, ఒక గొప్ప ఉదాహరణ చెప్తాను. 100కి 100 వస్తున్నాయి, కానీ వాళ్ళకి ఎంత అప్లికేషన్ వస్తుంది, చదువుకున్న దాన్ని ఎంత బాగా వాడగలుగుతున్నారు, ఎంత బాగా అప్లై చేయగలుగుతున్నారు అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు కనుక దేశవ్యాప్తంగా మనం ఐఐటీలో కనుక చూస్తే ఇప్పుడు రిజల్ట్స్ టైం, ఆ రిజల్ట్స్ టైంలో మనకు వస్తున్నాయి ఓ అనేక సంస్థలు, ఇక వాళ్ళ పోటీకి అద్దు ఆపే ఉండనే ఉండదు. ఈ విధంగా మంచి మంచి రిజల్ట్స్ సాధించిన విద్యార్థులంతా నెక్స్ట్ ఐఐటీ అంటారు లేకుంటే ఎంసెట్ అంటారు, ఇంకొకటి ఇంకోటి చేసి పెద్ద పెద్ద విద్యా సంస్థలకు వెళ్తున్నారు. ద ప్రెస్టీజియస్ అండ్ ఫేమస్ ఐఐటీలోకి వెళ్ళిన తెలుగు విద్యార్థుల పరిస్థితి చాలా దయనీయంగా, చాలా దారుణంగా ఉంటుందని ఎన్నోసార్లు మనకు వెల్లడైంది. అంటే మరి ర్యాంకులు కొడుతున్నారు కదా, ఎందుకు అలా జరుగుతుందంటే? ఇక్కడ ఏం జరిగిందంటే, ఏం జరుగుతుంది అంటే ఈ వీరు కేవలం బట్టి పట్టి ఆ మెమరీలో ఓర్క అట్లా గుర్తు పెట్టుకొని స్ట్రెన్యస్గా దాన్ని రాసేసి అట్లా దాన్ని ఆ ర్యాంకులు వస్తేనే వాళ్ళు కాలేజెస్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమెరా గురించి నేర్చుకున్నాను అంటే నాకు థియరీ ఎంత బాగా వస్తుంది, నేను దాన్ని బట్టి పట్టుకున్నాను, దాని అప్లికేషన్ ఏంటి అనేది దాన్ని అన్వయించుకోవటం, దాన్ని అప్లికేషన్ చేయటం, దాన్ని చేయటం, నేను ఏ రోజు కూడా దాని గురించి ఆలోచించలేదు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండట్లేదు. ఎగ్జాక్ట్లీ, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఈ విద్యార్థులు ఎప్పుడైతే ఐఐటి లేకపోతే ఇంజనీరింగ్లోకి వెళ్తున్నారో అక్కడ మోస్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ లేకపోతే ఇవన్నీ ప్రొఫెసర్స్ అంతా ఎలా ఉంటారంటే నీకు ఎంత లోపల ఉంది అనేది కాదు, నువ్వు ఏం చేయగలవు అన్నట్టుగా ఉంటుంది. చేసి చూపించుకురావాలి, ఐ మీన్ ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, దాన్ని చేసుకొని రావాలి, లేకపోతే వాళ్ళు చదువుకున్న దాని యొక్క అప్లికేషన్ బయట చూపించవలసిన అటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో అక్కడ మన విద్యార్థులు బాగా ఇబ్బంది పడుతున్నారు అనేది, అంటే ఆ అవగాహన లేదంటే ఆ
అప్లికేషన్ లేనటువంటి లెర్నింగ్ ఏదైతే ఉందో, రాటన్, జస్ట్ మెమరీ బట్టి పట్టి అంటాం కదా, అది ఏదైతే ఉందో అది అత్యంత ప్రమాదంలో మార్పు రావాలి. మార్పు రావాలి ఫస్ట్. విద్యార్థి ఏదైనా నేర్చుకుంటున్నాడు అంటే, ఇప్పుడు అమ్మ మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టు ఏబి అని చెప్తారు. దీని జీవితంలో ఎక్కడ ఉపయోగిస్తున్నాం, దీని అప్లికేషన్ ఏంటి? మీరు ఒక గ్రాడ్యుయేషన్ అయిన వ్యక్తిని అడగండి, ఏం చెప్తారు? తెలీదు చాలామందికి. 98% 99% మేబీ ఆ మ్యాథ్ ఎవరైతే ఉంటే వాళ్ళకి తెలుస్తుందేమో కానీ తెలియదు. సో ఇదే విధంగా మనం 10th అయిపోతుంది, ఇంటర్ అయిపోతుంది, లేదంటే ఇంజనీరింగ్ అయిపోతుంది, అన్నీ అయిపోతున్నాయి, సర్టిఫికేట్స్ అదేదో పేరుకు వస్తుంది, కానీ ఏం చేయడానికి రావటం లేదు. సో ఈ స్థితిలో నుంచి మార్పు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ మేము ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ అండర్స్టాండింగ్ లెవెల్ ఏదైతే ఉందో పిల్లవాడికి చదువుతుంది అర్థమవుతుందా లేదా అని, పిల్లలు కాబట్టి బట్టి బట్టి గుర్తు పెట్టుకుంటారు, కానీ దానివల్ల ఉపయోగం లేదు. సో ఇక్కడ మేము ఈ అండర్స్టాండింగ్ ఉన్నటువంటి పిల్లల్ని తీసుకుని వాళ్ళకి ఈ ఎఫర్ట్లెస్నెస్ స్టేట్లో, అంటే ఆ సునాయాసనంగా ఉన్నటువంటి స్థితిలో వాళ్ళ చేత ఈ స్పీడ్ రీడింగ్ చెప్పిస్తాం. అంటే ఇక్కడ మామూలుగా సాధారణంగా ఈ ప్రెషర్, టెన్షన్ వీటన్నింటిలో పిల్లలు ఏదైతే పుస్తకం చదువుతూ ఉన్నారో అప్పుడు కేవలం ఒక 30 పేజీలు 40 పేజీలు చదువుతారు గంటకి. కానీ ఈ ఎఫర్ట్లెస్నెస్ స్టేట్లో మేము ఇచ్చేటువంటి కొన్ని సూచనల ద్వారా, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ద్వారా వాళ్ళ రీడింగ్ స్పీడ్ డ్రాస్టిక్గా పెరిగిపోతుంది. వాళ్ళు గంటకి ఒక 100 నుంచి 150 పేజీలు, కొన్ని సందర్భాల్లో 200 పేజీలు కూడా చదువుతారు. ఓకే, అది అర్థం చేసుకుంటూ, అంటే అక్కడ మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ చాలా యూనిక్, అది మీరు వెనక్కి వెళ్ళి చదవకూడదు, అలాగని అర్థం చేసుకోవాలని స్ట్రెంగ్యస్గా దాన్ని పట్టుబట్టకూడదు, ఎంతవరకు అర్థమైతే అంతవరకు చాలు, ముందుకు వెళుతూ ఉండేది. ఈ విధంగా చదివినప్పుడు ఒక 70% 60% అట్లా అర్థమైంది అనుకుందాం మొదటిసారి. అదే విద్యార్థి రెండోసారి అదే టెక్స్ట్ బుక్ మళ్ళీ చదువుతున్నప్పుడు ఈసారి స్పీడ్ పెరుగుతుంది, ఎందుకంటే ఆల్రెడీ 70% ఈ విధంగా మనం ఒక 5-6 సార్లు చేసేటప్పటికి వాళ్ళకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇప్పుడు టీచర్ అవసరం అనేది లేదు ఇంకెక్కడ. సో ఈ విధంగా స్పీడ్గా చదివిన తర్వాత టెక్స్ట్ బుక్ మొత్తం ఒక 5-6 సార్లు ఎప్పుడైతే ఈ ఎఫర్ట్లెస్నెస్ స్టేట్లో చదువుతూ ఉంటారో, ఆ చదివిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాము అంటే, ప్రతి పాఠంలో చివరిలో ప్రశ్నలు ఉంటాయి. సో ఆన్సర్ ఇన్ ద మైండ్ అనేటువంటి ఈ ప్రాసెస్లో ఆ ప్రశ్నలు చూస్తూ ఉండగానే వీళ్ళకి ఆ సమాధానం తెలిసిపోతూ ఉంటుంది. సో వాళ్ళ మైండ్లోనే ఆన్సర్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఈ విధంగా ఆన్సర్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. ఓ, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇంత చేస్తుంటే రాంది, ఈ 2 డేస్లోనే నాకు ఇది వచ్చేసిందా. అక్కడ ఒక కొత్త శక్తి, కొత్త ఉత్సాహం, కొత్త ఎనర్జీ ఏదైతే వస్తుందో దాన్ని ఇగ్నైట్ చేసి మిగిలిన సబ్జెక్ట్స్ అన్నింటి మీద అప్లై చేయించడం ద్వారా ఇది చాలా నడుస్తుంది. అయితే ఇది మొదటి విధానమే. ఏంటి స్పీడ్ రీడింగ్ అనేది, ఆన్సర్ ఇన్ ద మైండ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి 10 ప్రశ్నల్లో 1-2 రాకపోతే ఎక్కడ ఏ పాయింట్ అయితే రాలేదో మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి ఇంకొకసారి దాన్ని మళ్ళీ చూసుకొని దానికి కూడా ఆన్సర్ చేసుకొని అన్ని ప్రశ్నలు వచ్చేంత వరకు చూసుకుంటారు. ఇది స్పీడ్ రీడింగ్లో జరిగేటువంటి ప్రాసెస్. ఓకే, అది వితిన్ 2-3 డేస్లోనే జరిగిపోతుంది ఒక్క సబ్జెక్ట్కి. అంటే బయాలజీ తీసుకుంటే, కెమిస్ట్రీ తీసుకుంటే, మేము ఇక్కడ కవర్ చేసేది కంప్లీట్ సైన్స్, సైన్స్లో ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా కంప్లీట్ మ్యాథ్, అదొక డిఫరెంట్ సిస్టంలో, అదేవిధంగా సోషల్, పార్ట్ ఆఫ్ సోషల్, టైం అవైలబిలిటీ వీటన్నింటిని బట్టి కంప్లీట్ సోషల్ కూడా చేపిస్తామన్నమాట. సో ఇక్కడ ఈ విధంగా చేసిన తర్వాత, ఆన్సర్ ఇన్ ద మైండ్ అన్న తర్వాత నెక్స్ట్ స్టెప్, ఆ సెకండ్ స్టెప్లో వచ్చేసి ఆర్గనైజింగ్, అంటే ఈ చదివింది ఏదైతే ఉందో దాన్ని ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేసుకునేటువంటి ప్రాసెస్ ఒకటి ఉంటుంది. దాన్ని లైక్ ట్రీ చార్ట్స్ అండ్ పాయింట్ స్ట్రక్చర్ అనేటువంటి పద్ధతుల్లో మనం వాటిని కన్వర్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ అంటే మేము ఈ ఇది మొదలుపెట్టిన వెంటనే మేము చెప్పేది ఏంటంటే, నేర్చుకున్నది ఏదైతే ఉందో దానిని లైఫ్ టైం మొత్తం గుర్తుపెట్టుకునేదానికి అవకాశం ఉంది, అది యునీక్గా ప్రత్యేకించి మన పద్ధతుల్లో, మన భారతీయ సనాతన పద్ధతుల్లో ఎప్పటి నుంచో ఉంది. మీరు చెప్పగలరు అదేంటో? మీ అందరికీ తెలిసిందే, మన అందరికీ తెలిసిన పద్ధతి అది. మనం ఒక దేవస్థానానికి, ఒక గుడికి కనుక వెళ్తే ఒక పూజారి ఆయన ఎప్పుడో నేర్చుకున్నటువంటి మంత్రాలని మొత్తం ఎక్కడా మర్చిపోకుండా దాన్ని అట్లాగే చెప్తారు. అదే ఈ రిత్విక్స్ లేకపోతే వేద పండితులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు చదువుకున్న దాన్ని 100% వాళ్ళకి పూర్తిగా వచ్చేస్తుంది. ఎప్పుడు ఏ టైంలో ఎలా అడిగినా, అంటే పూర్వకాలంలో ఈ గురుకుల విద్యా వ్యవస్థలు ఎలా ఉండేది అంటే, ఒక్కసారి పిల్లవాడు 7 సంవత్సరాలప్పుడు 8 సంవత్సరాలప్పుడు గురుకులానికి వస్తే గురువుగారు ఫస్ట్ మొదట వాళ్ళని అబ్జర్వ్ చేసేవాళ్ళు. అంటే పిల్లవాడికి ఏదంటే ఆసక్తి చూపిస్తున్నాడు ఏంటి అనేది ఈ అబ్జర్వేషన్కే దాదాపు 1-2 సంవత్సరాలు తీసుకునేవాడు. అలా తీసుకున్న తర్వాత పిల్లవాడి యొక్క అభిరుచిని బట్టి ఆ రంగంలో ఆ అంశంలో వాళ్ళకి శిక్షణ ఇవ్వటం మొదలుపెట్టేవాళ్ళు. అది జ్యోతిష్యం కావచ్చు, ధాతు శాస్త్రం కావచ్చు, లేకపోతే పాండిత్యం కావచ్చు, ఇంకా ఏది ఏది అనేది చాలా రకాలుగా ఉన్నాయి. సో ఈ విధంగా ఉన్న సమయంలో ఆ గురువుగారు ఈయనకి ఎలా నేర్పిస్తారు అంటే 100%, అది ఎలా అంటారా, ఈరోజు మొదటి శ్లోకం చెప్తారు, రేపు విద్యార్థి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ మొదటి శ్లోకం వస్తే 2వది చెప్తారు, 3వ రోజు 1, 2 చెప్తే 3వది చెప్తారు. ఈ విధంగా A to Z, Z to A మొదటి నుంచి ఎక్కడ ఏది ఎలా అడిగినా కానీ వస్తేనే, అవును బాబు నువ్వు కూడా ఇప్పుడు పండితుడివి, నీ పని చేయిపో అని గురుకులం నుంచి బయటకు వదులుతారు. లేదంటే ఆయన ఆ శిక్షణ పూర్తి అయ్యేంత వరకు అక్కడే ఉండాలి. ఇది ఎంత పర్ఫెక్షన్ అంటే, ఇంక్లూడింగ్ ఆ వాయిస్ అప్ అండ్ డౌన్స్ ఏవైతే ఉంటాయో ఆ లఘువులు గురువులు వాటితో సహా అంత స్పష్టంగా అంత బాగా వస్తేనే ఆయన పండితుడు అని బయటికి పంపించేవాడు. అది అప్పుడు ఓకే గురుజీ. అయితే మేము ఇక్కడ మీరు అడుగుతున్న ప్రశ్న మాకు అర్థమైంది. అదే ప్రాసెస్ గుర్తుపెట్టుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో దానిని మనం ఇప్పుడు ఉన్నటువంటి అకాడమిక్స్లో అప్లై చేయలేమా అనేదే ఈ గురుకుల క్యాంప్ ఎలైట్ లెర్నింగ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఈ ఆర్గనైజింగ్ మెథడ్లో మనం ఏం చేస్తాము అంటే, ఈ రెడ్ కంటెంట్ ఏదైతే ఉందో ఈ రెడ్ కంటెంట్ మొత్తాన్ని మనం కన్వర్ట్, అంటే మనం దాన్ని కంప్రెస్ చేస్తాం. అప్పుడు ఈ 10 పేజీలకు ఉన్నటువంటి ఈ పాఠ్యాంశం ఏదైతే ఉందో దానిని మనం ఒక 2 పేజీలకి కన్వర్ట్ చేస్తాం. అది ఏ విధంగా అంటే, చాప్టర్ హెడింగ్ పేరు రాస్తారు, దాని కింద ఒక మెయిన్ పాయింట్, మళ్ళీ దానికి సంబంధించిన సబ్ పాయింట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం గురించి చదువుతున్నారు, నైసర్గిక స్వరూపం గురించి అక్కడ ఇండియా అని పెడతాం. పెట్టిన తర్వాత నదుల కింద గంగా, యమునా, సరస్వతి, లేకపోతే దాని కింద గంగాకి ఉపనదులు ఏంటి, వాటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా కింద తర్వాత మౌంటైన్స్, అంటే ఈ పర్వతాల గురించి, ఒక ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, లేకపోతే వాటిలో ఇంకెక్కడ సహ్యాద్రి ఏంటి, ఆరావళి, ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఇది మామూలుగా టెక్స్ట్ చదివితే 10 పేజీలు ఉంటుంది, కానీ ఈ పాయింట్ స్ట్రక్చర్లోకి ఎప్పుడైతే కన్వర్ట్ చేస్తున్నామో అది 2 పేజీల్లోకి వచ్చేసింది. అండ్ ఇప్పుడు వాళ్ళకి తెలుసు అది, ఎందుకంటే ఆల్రెడీ 5-6 సార్లు చదివేస్తున్నారు, దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఎట్లయితే ఒక ప్రొఫెసర్ 3 ముక్కలు రాసుకొని 30 నిమిషాలు లెసన్ చెప్తారో ఒక క్లాస్లో, ఇదే విధంగా వీళ్ళకి కూడా అదేంటో అందిస్తాము. సో వాళ్ళ పుస్తకంలో వాళ్ళే చూడకుండా ఇది తయారు చేసుకుంటారు, పిల్లలే తయారు చేస్తారు. చేసిన తర్వాత ఆ 10 పేజీల్లో ఉన్నటువంటి ఆ పాఠ్యాంశం అంతా 2 పేజీల్లోకి వస్తుంది. ఈ విధంగా వచ్చిన దాన్ని తర్వాత ఈ బ్రెయిన్ మనకి పిక్చర్స్ని ఈజీగా గుర్తుపెట్టుకుంటుంది టెక్స్ట్ కంటే. సో దీన్ని మనం పిక్చర్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తాం, అంటే లాజికల్లీ కనెక్టెడ్ జీ చార్ట్స్, ఆ ట్రీ చార్ట్స్ అనే విధంగా కన్వర్ట్ చేస్తారు. ఆ విధంగా చేయటం ద్వారా ఏంటంటే ఈ రివిజన్కి చాలా ఈజీ అయిపోతుంది. ఆ 2 పేజీల్లో ఉన్నది ఇప్పుడు ఒక్క పేజీకే వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక లెసన్లో ఉన్నటువంటి 15 పాఠ్యాంశాలు లేదంటే 10 ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు 200 పేజీలు కాదు, కేవలం 10-12 పేజీలు మాత్రమే. సో ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత సిస్టమేటిక్గా, ఇంతకుముందు ఏ విధంగా ఉండే సిస్టమ్, అన్నీ మిక్స్ అయిపోయి ఉండే. ఒక లెసన్ వచ్చింది అంటే, అంటే సాధారణ మన స్కూల్ విద్యా వ్యవస్థలో ఏంటి అంటే బోర్డు మీద ఇంగ్లీష్ టీచర్ చెప్తారు, ఆ తర్వాత మ్యాథ్స్ టీచర్ చెప్తారు, ఫిజిక్స్ టీచర్ చెప్తారు, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ దే గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ యూనో, అంటే అన్నీ ఒకేసారి చెప్పడం ద్వారా. కానీ ఇక్కడ మనం ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు వదలం. సో ఇక్కడ సిస్టమేటిక్గా ఉంది, ఆర్గనైజ్ చేయబడి ఉంది. ఇప్పుడు రిటెన్షన్ అండ్ రిట్రైవల్కి ఇది చాలా ఈజీ, అది 2వ ప్రాసెస్లో జరుగుతుంది. ఇక 3వది ఏంటి అంటే మెమొరైజేషన్. ఈ మెమొరైజేషన్ అనేది ఈ పద్ధతిలో ఏంటి అంటే దీన్ని శాశ్వతంగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనే దానికి సంబంధించింది. ఈ విధంగా ఏదైతే ఈ పిక్చర్ ఫార్మాట్ ఆర్ పాయింట్ స్ట్రక్చర్ ఉందో దీన్ని కనుక ఒక 40 రోజుల పాటు మనం దాన్ని రివైజ్ చేసినట్లయితే, చూసినట్లయితే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎక్కువసేపు కూడా పట్టదు, ఒక 15-20 మినిట్స్ దాన్ని జస్ట్ అట్లా చూస్తూ వెళ్ళాలి. పిక్చరే కదా అది, జస్ట్ ఇప్పుడు నేను మీ ఇంట్లో మీ బెడ్రూమ్లో ఏమున్నాయి అంటే మీరు కళ్ళు మూసుకొని ఇట్లాగే ఫట్ 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 అని చెప్పేస్తారు, ఎందుకంటే మీరు దాన్ని ప్రతిరోజు చూస్తున్నారు. ఓకే ఇక్కడ గడియారం ఉంది, దీని పక్కన ఇది ఉంది, దీని పక్కన ఇది ఉంది. అదేవిధంగా దీన్ని వీళ్ళు డైలీ చూస్తూ ఉంటే ఆ 10 పేజెస్ వాళ్ళకి మొత్తం తెలుసు అది.
సో అది పర్మనెంట్గా మెమరీలోకి వెళ్తుంది. ఏ విధంగా అంటే దీన్ని 40 రోజుల పాటు వీళ్ళు డైలీ 3 సార్లు అంటే 40 × 3 1200 సార్లు రిపిటేషన్ చూస్తున్నారు చేస్తున్నారు కాబట్టి అది ఫిక్స్డ్గా సబ్ కాన్షియస్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. అదే ఇంతకుముందు కేవలం ఎగ్జామ్ కాబట్టి చదివేసాం రాసేసాం అయిపోయింది మర్చిపోయి ఇంక జీవితంలో దానికి సంబంధించి ఇంకెక్కడ రాదు. ఓకే, సో ఈ విధంగా చదివిన దాన్ని లైఫ్ టైం మొత్తం ఇన్ కేస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు మర్చిపోయినా ఇది స్టిల్ సబ్ కాన్షియస్లో ఉంటుంది. ఎలా అంటారా, ఇప్పుడు అంతాక్షరి ఆట ఆడుతూ ఉంటారు, ఏదైనా ఆ అనే దాని గురించి అక్షరం వచ్చింది చాలాసేపటికి రావట్లేదు రావట్లేదు రావట్లేదు, ఒక్క పదం అబ్బని అనగానే ఇంకా ఆ పాట మొత్తం వచ్చేస్తుంది. సిమిలర్గా వీళ్ళు కనుక దీన్ని ఒక్కసారి అట్లా చూస్తే ఆ లెసన్ మొత్తం వచ్చేస్తుంది. అట్లా 100% ఎడ్యుకేషన్, నేర్చుకునే దాన్ని పూర్తిగా నేర్చుకోవటం. అండ్ దీనికి మీకు ఎక్కువ సమయం కావాలంటే లేదు, కేవలం 36 రోజులు, ఆ తర్వాత కొంత సాధన అంటే డైలీ ఒక 1 అవర్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఒక 20 మినిట్స్ ఇస్తే మాత్రం సరిపోతుంది. ఓకే, ఇక్కడ అది మనకి ఈ మెమరైజేషన్ అంటే జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటాం అనేటువంటి అంశంలో ఈ విధంగా పనిచేస్తుంది. ఇక 4వ అంశం ఇక్కడ ఏమిటంటే దాని అప్లికేషన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లికేషన్. సో సాధారణ విద్యా వ్యవస్థలో ఏంటి అంటే మనం 100కి 40 వచ్చిందంటే 35 వచ్చిందంటే పాస్ అయ్యారు వెళ్ళి అయిపోయింది అంటాం, కానీ ఇక్కడ మనం కొంచెం డిఫరెంట్గా చేస్తాం. అది ఏంటి అంటే 100కి ఫస్ట్ ఎగ్జామ్ రాస్తారు, ఒక 60-70 ఎంతో వస్తే వచ్చిన తర్వాత ఆ పోయింది ఏదైతే ఉందో 30-40% దాన్ని వదిలిపెట్టేది లేదు, దాని చేత మళ్ళీ రాపిస్తాం. ఈసారి 80 వస్తుంది దాన్ని కూడా వదిలిపెట్టేది, 95 అప్పుడు కూడా వదిలిపెట్టేది లేదు. ఎప్పుడైతే 100 out of 100 వస్తుందో అప్పుడే దాన్ని పిల్లల్ని బయటకు పంపించి. సో ఆ విధంగా వాళ్ళు ఈ ఫైనల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి నంబర్ ఆఫ్ టైమ్స్ చేయటం ద్వారా దానికి వాళ్ళకి మంచి పర్ఫెక్షన్ వస్తుంది. ఇంక ఈ ఎగ్జామ్ అంటే వాళ్ళు 3 గంటల్లోనే 2.5 గంటల్లోనే రాసేస్తారు చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా. అక్కడ మేము టీచ్ చేసేటువంటి ఒక మెడిటేషన్ ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనది. అది కాన్షియస్ మైండ్ని స్టేబుల్గా కామ్గా ఉంచేది. అంటే ఈ మెడిటేషన్ ప్రక్రియలో ఏం జరుగుతుంది అంటే సాధారణంగా ఎప్పుడైతే ఈ డిస్టర్బ్డ్ మైండ్ అంటే ఈ ఫియర్ లేకపోతే ఈ టెన్షన్ స్ట్రెస్ ఇవన్నీ ఉన్నాయో లోపల ఏదైతే ఉందో అది బయటికి రాదు, లేదంటే రావడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక పాండ్లో నీరు కనుక పైన స్టేబుల్గా ఉంటే కదలకుండా ఉంటే లోపల ఏముందో స్పష్టంగా చూడగలం, లోతుల్లో ఏముందో స్పష్టంగా తెలుసుకోగలం. అదే పైన అంత డిస్టర్బ్గా ఉంటే కనిపించదు. సిమిలర్లీ చదివిన దాన్ని నేర్చుకున్న దాన్ని లోపల ఉన్నదాన్ని స్పష్టంగా ఫాస్ట్గా రాయాలి త్వరగా బయటికి తీయాలి అంటే కాన్షియస్ మైండ్ అనేది ఎటువంటి. సో మీరు మెడిటేషన్ క్లాసెస్ కూడా ఇస్తారు? ఎస్, నేను బేసిక్గా యోగా టీచర్ని కాబట్టి ఆ యోగాతోనే ఇది సాధ్యం అవుతుంది. ఓకే ఫైన్. తర్వాత గురూజీ, ఇప్పుడు 1 సంవత్సర కాలంలో మనం ఒక సబ్జెక్ట్ ఉంటుంది, జనరల్గా మన సిస్టమ్ ఎలా ఉంటుంది, క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ లేకుంటే యూనిట్ టెస్ట్లని అలా వెళ్ళే పిల్లలకి అంటే ఒక యూనిట్ టెస్ట్కి సమ్ లెసన్స్, ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక 2 లెసన్స్, ఒక 2 పార్ట్స్, ఇంకొక దాంట్లో ఇంకొకటి మ్యాథ్స్లో ఒక 2 సబ్జెక్ట్స్, అట్లా ఒక్కొక్క దాంట్లో వెళ్తూ ఉంటాము, అంతవరకు మన మైండ్లో వెళ్తుంది. నెక్స్ట్ క్వార్టర్లీకి వెళ్తాం, నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ, అలా అలవాటు పడిపోయిన సిస్టము మీరు ఒకేసారి 36 డేస్లో మనకి లోపలికి ఇన్పుట్స్ అందిస్తున్నారు, పిల్లలకి ఎంతవరకు లోపలికి వెళ్తుంది అది, ఎంతవరకు గుర్తుంచుకోగలుగుతారు? చాలా మంచి ప్రశ్న, అది తప్పనిసరిగా అందరూ తెలుసుకోవాల్సింది. ఏంటంటే ఇప్పుడు మనకి రీసెర్చ్ కూడా చెప్తుంది ఏంటి అంటే చిన్నపిల్లలు అట్లీస్ట్ మన ఈ చిన్నపిల్లల విషయంలో కనుక చూస్తే 4 సంవత్సరాల వయసు వరకు దాదాపు 70% ఆఫ్ ది బ్రెయిన్ గ్రోత్ అనేది జరుగుతుంది అంటారు. తర్వాత 8 సంవత్సరాలు వచ్చే వరకు 80% అవుతుంది, ఆ తర్వాత రిమైనింగ్ లైఫ్ అంతా కూడా 20% అని చెప్తాం. అయితే ఇక్కడ ఈ పిల్లలకి ఎంత లర్నింగ్ కెపాసిటీ, ఎంత లర్నింగ్ ఎబిలిటీ ఉంటుంది అంటే ఎనార్మస్. 10 ఎన్సైక్లోపీడియాస్ని తీసుకొచ్చి కూడా పెడితే వాళ్ళు తీసుకునేంత కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. కాకపోతే మన విద్యా వ్యవస్థకి అది ఏ విధంగా చేయాలి అనేది తెలియలేదు ఇప్పటివరకు, బికాజ్ ఆఫ్ ది ఇంపోజ్డ్ ఎడ్యుకేషన్ ఆర్ ద క్లాస్ రూమ్ స్ట్రక్చర్ ఆర్ అది ఏదైనా కారణాలు ఏమైనా కానీ నేను వాటి గురించి ఇప్పుడు మా ప్రస్తావించదలుచుకోలేదు. ఏదైనా మేము సమయం దొరికినప్పుడు ఎందుకు ఎలా జరిగింది అనేది మేము చెప్తాం. ఓకే, కానీ ఇక్కడ దాని గురించి ఇక్కడ ఏమైంది అంటే ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, ఏదైనా ఒక క్లాస్కి వెళ్ళి పిల్లవాడు మీరు హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ అని చెప్తున్నారు కాబట్టి దాని గురించి చెప్తున్నారు, లైక్ క్వార్టర్లీ ఎగ్జామ్ అయిపోయింది 4 లెసన్స్ అయిపోయింది రైట్,
ఇప్పుడు ఐదో లెసన్ గురించి ఏదైనా అడిగితే, ప్రశ్న అడిగితే పిల్లవాడు చెప్పే సమాధానం ఏంటమ్మా? మాకు ఇంకా లెసన్ చెప్పలేదు, అవ్వలేదు అని కదా. కానీ అదే లెసన్ని పిల్లవాడు చదువుతాను అంటే ఎవరు ఆపుతున్నారు? చదివిన దానిలో అసలు ఏం అర్థం కాకుండా ఉంటుందా? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఏడో తరగతిలో ఏదైతే చదువుకుంటారో ఆ తర్వాత అంతా 8, 9, 10 తరగతుల్లో ఆ చదివిందే మళ్ళీ వస్తుంది, కానీ దానికి ఎక్స్టెన్షన్ వస్తుంది. ఏవో కొన్ని కొత్త పాఠ్యాంశాలు, కొత్త పాయింట్స్ యాడ్ అవుతాయి లేదా రైజ్ అవుతూ ఉంటాయి. ఎవరైతే 7th క్లాస్ పర్ఫెక్ట్గా చదివి ఉన్నారో, 8th క్లాస్ పర్ఫెక్ట్గా చదివి ఉన్నారో, అప్పుడు 9th లో అట్లీస్ట్ 70% అర్థం చేసుకోవాలి కదమ్మా, 80% అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళు చదివితే అది వస్తుంది కదా. సో హూ ఈజ్ స్టాపింగ్? అంటే ఇది ఇంకా నాకు చెప్పలేదు కాబట్టి నేను చదవకూడదు, అక్కడ ఆగిపోయారు. అంటే ఆ సిస్టమ్ ఎట్లా మొదటి నుంచి అలా ఆ అలవాటే అట్లా చేసేసారు. అలా కాకుండా పిల్లవాడు కనుక ఒకసారి తనంతటే తాను ఆ లెసన్ కనుక చదివేసి ఉంటే తనకి ఎంత అర్థమైతే అంత మ్యాక్సిమం, అప్పుడు టీచర్ ఎఫర్ట్ ఎంత తగ్గిపోతుంది. సో ఇక్కడ మనం అడ్రస్ చేసేది ఏంటి అంటే, స్వతహాగా ఉన్నటువంటి లెర్నింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో, లెర్నింగ్ ఎబిలిటీ, సెల్ఫ్ లెర్నింగ్ అనేది, దాన్ని మనం బయటికి తీస్తాం. అండ్ ఎంతవరకు తీసుకోగలరు అంటున్నారు కదా, దానికి ఏమిటి అంటే మనం ఇక్కడ చేసింది ఆ అండర్స్టాండింగ్ ఎబిలిటీ ఎవరికైతే ఉందో వాళ్ళనే తీసుకుంటున్నాము అన్నమాట. ఓకే, అందరితో తీసుకొని చేసే ప్రాసెస్ కాదు ఇది. బికాస్ తను ఏదో చదివేస్తున్నాడు తనకేం అర్థం కావట్లేదు రావట్లేదు అంటే 36 డేస్ వేస్ట్. అటువంటి వాళ్ళు మేము తీసుకోకూడదు. ఎవరైతే దాన్ని అర్థం చేసుకుంటే, ఒక టెస్ట్ అన్నారు కదా, సో అది కండక్ట్ చేస్తాం. అది కండక్ట్ చేస్తాం గురుజీ. ఇప్పుడు ఈ 36 డేస్లో మీరు స్టూడెంట్స్కి ఏ విధంగా టీచ్ చేస్తారండి? అమ్మా ఇక్కడ అకడమిక్స్ ఒక్కటే కాదమ్మా, దీనికంటే అద్భుతంగా ఉండేటువంటి ఇంకా 4 మాడ్యూల్స్ ఉన్నాయి. వాటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో నేను తప్పనిసరిగా తెలియజేస్తాను, బికాజ్ అవి చాలా ముఖ్యమైనవి. అట్లీస్ట్ ఇప్పుడు మారుతున్నటువంటి సమాజంలో ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క పేరెంట్, యాజమాన్యాలు, ఈ మేనేజ్మెంట్స్ వీళ్ళు కూడా తెలుసుకొని ఇన్కార్పొరేట్ చేసుకోవాల్సినటువంటి పద్ధతులు అవి, తప్పనిసరిగా నేను తెలియజేస్తాను. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ స్టూడెంట్స్ని ఎట్లా అంటే 36 డేస్ మీరు అసలు ఎన్ని అవర్స్ నేర్పిస్తారు, ఎట్లా టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి? రైట్ అమ్మా, సో ఇది మామూలుగా 36 డేస్ పూర్తిగా పిల్లలు మా దగ్గరే ఉంటారమ్మా. రెసిడెన్షియల్ ఎన్వైర్న్మెంట్, వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసి ఇవ్వడం అనేది చాలా 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 ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటారా, సాధారణంగా విద్యార్థి ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అంటే ఈ స్మార్ట్ ఫోన్, లేకపోతే ఈ మొబైల్లోంచి గేమ్స్, టీవీ చూడటం, ఇవన్నీ సమ్మర్లో ఉండేటువంటి అందరికీ ఉండేటువంటి ఇష్యూస్. ప్రతి పేరెంట్ కూడా చెప్తా ఉంటారు, వాడు ఎప్పుడు చూసినా వీటినే చేస్తాడు ఉండి చేస్తారని. అయితే వీళ్ళకి మనం పెద్దవాళ్ళుగా అంటే గురువుగా చేయవలసినటువంటి ఒక ముఖ్యమైన పని ఏమిటి అంటే, క్రియేటింగ్ ఐడియల్ టైం, ది బెస్ట్ టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దట్ సూట్స్ ఫర్ ది లెర్నింగ్. క్రియేటింగ్ ఐడియల్ ఎన్వైర్న్మెంట్ విచ్ సూట్స్ ఫర్ ది లెర్నింగ్ ప్రాసెస్. సో ఇక్కడ మేము చేసేది కూడా ఏంటంటే, వీళ్ళని డిస్ట్రాక్షన్స్ అన్నింటి నుంచి బయటకు తీసుకెళ్ళి ఒక నేచర్లో, ఒక మంచి గ్రీన్ ఎన్వైర్న్మెంట్లో వాళ్ళని ఉంచుతూ అక్కడ వాళ్ళకి ఒక బెస్ట్ టైం క్రియేట్ చేసేస్తాం. సో కంప్లీట్గా స్టూడెంట్ని మీ దగ్గరే ఉంచుకుంటాం, మా దగ్గరే ఉంచుకుంటాం. బాయ్ ఆర్ గర్ల్ సపరేట్ అకామిడేషన్స్తో మా దగ్గరే ఉంచుకుంటాం. సో వాళ్ళకి అక్కడ ఒక డిఫరెంట్ మైండ్, ఒక మనస్థితిని కల్పిస్తాం. ఓకే, సో ద బేస్ కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఎంటైర్ లెర్నింగ్ ఏంటి అంటే, ఎనర్జైజింగ్ ద చిల్డ్రన్ బై కంటిన్యూస్లీ కీపింగ్ దెమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ ఫర్ నో రీజన్. ఇది మా గురుజీ మాకు అందించారు, దీన్ని మేము పూర్తిగా అప్లై చేస్తున్నాం పిల్లల మీద. కాబట్టి అక్కడ పిల్లలు చాలా ఆనందంగా, సంతోషంగా, స్వేచ్ఛగా, హాయిగా ఉంటారు. సాధారణంగా మాకు జరిగేది ఏంటంటే, మొదటి 3 రోజులు పిల్లలు వచ్చిన తర్వాత ఇబ్బందిగా ఉంటారు, లాస్ట్ 3 రోజులు ఎంత ఏడుస్తూ వెళ్తూ ఉంటారంటే, ఆ ఎమోషనల్ బాండింగ్, అక్కడ కనెక్టివిటీ అందరితో వచ్చింది, లైఫ్లో మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అయితే ఇదంతా చేయటానికి ఏంటంటే, ఒక రిసార్ట్ బుక్ చేయటం కానీ, లేకపోతే ఈ ఫ్యాకల్టీ దీనికి సంబంధించిన అన్నింటినీ సమకూర్చడానికి కొంత కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుందమ్మా, అది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ పిల్లలకి ప్రతిరోజు ఉదయం 5:30కి నిద్ర లేగుస్తారమ్మా, లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చి 6:30 నుంచి 8:30 వరకు
యోగాసనాలు, ప్రాణాయామ, మెడిటేషన్, అనేక రకాల లెక్చర్స్, అంటే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించి వీటన్నింటితో ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. నైట్ 9-10 గంటల వరకు సెషన్స్ అన్నీ ఉంటాయి, రకరకాల యాక్టివిటీస్ చెప్తారు. నేను చెప్పినట్టుగా దీని గురించి మరిన్ని వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.